బ్యాక్ టు లావణ్య క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీలో రాయలసీమలో చేసేటువంటి పచ్చి మామిడికాయ పప్పు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలో కానీ చపాతి కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మ్యాంగో సీజన్లో ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి మామిడికాయలు దొరికినంత వరకు కూడా ఈ పప్పు చేసుకోవచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. పచ్చి మామిడికాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, చట్నీ, పప్పు, సాంబార్ అన్నీ చేసుకోవచ్చు. ప్రిపరేషన్ చూసేద్దామా. ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి నేను ఇక్కడ 1/2 కప్ కందిపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసి పప్పు క్లీన్ చేసుకోవాలి. పప్పుని కొంచెం ఇలా చేత్తో రుద్దుతూ కడగాలి. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి. అలాగే ఒక 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఆనియన్ అంతా ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. వెల్లుల్లి కూడా ఇప్పుడు కొన్ని యాడ్ చేసుకుంటాము, తర్వాత చివరిలో పోపు వేసేటప్పుడు కూడా కొన్ని యాడ్ చేసుకుంటాము. ఆనియన్ కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి, మరి కొంచెం వచ్చేసి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి పోపు వేయడానికి. ఇప్పుడు ఈ పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ పప్పులోకి వేసేసుకుందాము. అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ చిన్నగా కట్ చేసుకున్నవి పోపులోకి యాడ్ చేసుకుందాము. ఈ పప్పుకి వచ్చేసి ఎండుమిర్చి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి అంత టేస్ట్ బాగోదు. మీడియం సైజ్ పచ్చి మామిడికాయ అయితే అండి అందులో సగం సరిపోతుంది. పైన చెక్కు తీసేసి ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి మామిడికాయ యాడ్ చేసుకుందాము. ఎండుమిర్చి ఒక 10 నుండి 15 దాకా, మీరు తినేటువంటి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ పప్పు కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. పుల్ల పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాము. మనం తీసుకున్న క్వాంటిటీకి 2 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేసినా కూడా టేస్ట్ బాగోదు. మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ అయితే పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. చూసారా, పప్పు అంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కల్లుప్పు యాడ్ చేస్తున్నానండి. కొన్ని వాటికి కల్లుప్పు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పునంతా కూడా స్మాష్ చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చిని కొంచెం ఇలా నొక్కుతూ మనము స్మాష్ చేసుకున్నామంటే చక్కగా అంత మెత్తగా అయిపోతుంది. చూసారండి, ఎండుమిర్చిని అంతా కూడా బాగా స్మాష్ చేస్తే మనకి పప్పు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, రెడ్గా అయిపోతుంది అంతా. ఎండుమిర్చి లేకుండా మొత్తంగా ఇలా స్మాష్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందుకి పోపు పెట్టేసుకుందాము. ఫస్ట్ సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇలా షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టేసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము. ఇవి కొద్దిగా చిటపటలాడుతుండగా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చా పచ్చాగా దంచి యాడ్ చేసుకుంటే స్మెల్లు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 ఎండుమిర్చి ఇలా తుంచేసి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి బాగా ఫ్రై అవ్వాలి. పోపు ఎంత బాగా మగ్గితే మనకి పప్పు స్మెల్ అనేది అంత బాగుంటుందండి. హై ఫ్లేమ్లో పెట్టేసి తొందరగా ఫ్రై చేయకుండా మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే పోపు చక్కగా వేగుతుంది. చూసారా, ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ముందే యాడ్ చేసేసుకుంటే అది తొందరగా డ్రై అయిపోతుంది. ఇలా చివరిలో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 20 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి అంతా కూడా చక్కగా వేగి మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది.
చూసారా మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పప్పులో యాడ్ చేసేసుకుందాము. ఈ పోపు పప్పులో వేయగానే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. మన ఇంట్లో పప్పు పోపు వేసామంటే పక్కింట్లోకి స్మెల్ రావాలి. అలా ఫ్రై చేస్తేనే పప్పుకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. అంతే, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు కదా. వేడివేడి అన్నంలోకి ఈ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చూశారుగా వీడియో, ఎంత కమ్మనైనా పచ్చి మామిడికాయ పప్పు ఎంత ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఒక్కసారి మా రాయలసీమ స్టైల్లో ప్రిపేర్ చేసి ఈ పప్పు తినండి, ఖచ్చితంగా ఫిదా అవుతారు. మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ. ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ కామెంట్స్ నాకు ఖచ్చితంగా తెలియచేయండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి వీడియో నచ్చింది కదూ, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.